సిలువను గుచ్చిన వాత నశించిన వారి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది. మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేచు ఉన్నాను. నా ప్రభువును నా రక్షకుడగు యేసు క్రీస్తు యొక్క జన్మదినాన్ని మీకును మీ కుటుంబములకును యేసు విమోచన ప్రార్థనా మందిరం రామాపురం నుండి నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. యేసు కృప మీకు తోడయుండునుగాక. ఈ దినం సర్వలోకమంతా కూడా ఎంతో సంతోషంగా మన ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. వినండి ఈ ప్రత్యేకమైన శుభ సందర్భములో ఇదిగో దేవుని యొక్క వాక్యముల నుండి ఆయన మనతో మాట్లాడబోతూ ఉండగా, ఆ సత్యమైన వాక్యం ఇదిగో జీవము కలిగిన ఇదిగో దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడినిద్దాం మనం. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, ఆయన ఏ రీతిగా ఆయన మనల్ని ప్రేమించారో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం విందాం. మనం ఈ బైబిల్లో ఈ పరిశుద్ధ పరిపూర్ణ గ్రంథంలో అనేక వేల వచనాలు ఉంటుండగా అన్ని వేల వచనాల్లో అతి ప్రాముఖ్యమైన ఒక వచనం ఏంటి అంటే యోహాను రాసిన సువార్త 3:16 రాయబడిన మాట్లాడిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఇదిగో తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి విశ్వాసముంచేవాడు ఎవరు విశ్వసిస్తారు వారు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన కుమారుని యేసు క్రీస్తు ప్రభుని ఈ లోకమునకు అనుగ్రహించారు. ఈ మూలవాక్యం యోహాన్ రాసిన సువార్త 3:16 దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాను, ఈ లోకమును ఆయన ప్రేమించారు, ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళ్ళందరినీ కూడా అన్ని జాతుల వారిని, అన్ని మతముల వారిని, అన్ని కులముల వారిని, అన్ని తెగల వారిని కూడా, సామాన్య ప్రజలను, ధనికులను కూడా యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు ఆయన పంపించట ద్వారా మన పరలోకపు తండ్రి యొక్క హృదయంలో ఉన్న ఎంత ప్రేమ ఉందో అది మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈ దినం తెలుగు భాష మాట్లాడే నా తోటి ప్రజలందరికీ కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని తెలియజేస్తూ ఉన్నాను అని శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అనేక వందల కోట్ల మంది ప్రజలున్న మన భారతదేశం, మన విశాలమైన దేశం, మన దేశం కన్యాకుమారి మొదలుకొని హిమాలయ పర్వతాల వరకు 131 కోట్ల మంది ఉన్న మన భారతీయులందరూ కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. వి విష్ యు ఏ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెబుతుంది నేడు రక్షకుడు మీకొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసు క్రీస్తు అని ఇదిగో ఈ వాక్యంలో తెలియజేయబడుతూ ఉంది. ఈ దినం ఒక ప్రత్యేకమైన సందేశం కొరకు మన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన సంసిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ వాక్యం మనం విందాం. మనం దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించారో అన్న వచనాన్ని, ఆయన ప్రేమ ఎంతో, ఆయన ప్రేమకు పొడుగెంతో, ఆయన ప్రేమకు వెడల్పు ఎంతో, ఆయన ప్రేమకు ఎత్తెంతో, ఆయన ప్రేమకు ఈ లోతెంతో. ఈ లోకంలో మనం ఉంటుండే కానీ మనం తెలుసుకోలేం, మనం విస్తారమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించారు. ఇదో పాపి నేను నన్ను మరలా ఆయన దగ్గర చేర్చుకో నిమిత్తమై ఆయన ప్రేమను ఇదో మన ప్రభు ఎలాగో ఆయన వెల్లడి చేశాడన్న విషయాన్ని ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం దేవుడే ప్రేమయ్యున్నాడు, ఆ ప్రేమగల దేవుడు అనేక వేల సంవత్సరాల క్రితం పరలోకంలో జరిగిన ఈ సన్నివేశాన్ని ఇది బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఇదిగో తెలియజేస్తూ ఉంది. ఇది ఒకవేళ ఈ వాక్యం వింటున్న నా ప్రేమైన సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభుని గురించి మీకు ఏదైనా అనుమానం ఉంటే ఆయన జననము కొరకు, ఒకవేళ మీ హృదయం లోపల ఎట్లాంటి ఒక సందేహాలుంటే ఇదిగో ఈరోజు వాక్యం వినడం ద్వారా మీ సందేహాలు ఇదో తీర్చబడతాయి. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మీ కుటుంబమును ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు గనుక, ఆయన దేవుడు గనుక మిమ్మలను మీ కుటుంబమును ఆయన మిక్కుటుంబగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మీరు మీ కుటుంబం కూడా పరలోకమందున్న తండ్రికి మీరు ప్రత్యేకమైన వారు, మీరు శ్రేష్టమైన వారు. ఆయన దృష్టిలో మీరెంత శ్రేష్టమైన వారంటే ఈరోజు వాక్య వెలుగులో మనం చూద్దాం. పరలోకమందున్న దేవుని దృష్టికి మీరెంత విలువైన వారు. మన ప్రభు
2000 సంవత్సరముల క్రితము ఈ భూగోళాని మధ్య కేంద్రముగా యెరూషలేము పట్టణములో బెత్లెహేము అనే ప్రాంతములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. అది చరిత్ర సత్యం, అది ఎవరు కాదనడానికి వీల్లేదు అసలు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరియా గర్భములో నుండి ఈ లోకంలో జన్మించక ముందు పరలోకంలో అసలు ఏమి జరిగిందన్న విషయాన్ని ఈరోజు వాక్యం మనం విందాం. మనం ఇదిగో దేవుని యొక్క వాక్యం ఒక విలువైన సందేశం కొరకు నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంసిద్ధం చేశాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖాంతరముల నుండి ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా ఇది ఆయన సందేశము కొరకు ఇది మీ హృదయాన్ని సంసిద్ధం చేసుకోండి. యేసు క్రీస్తు ప్రభువ కన్య మరియ గర్భములో ఆయన శరీరధారిగా ఆయన పుట్టక ముందు ఆయన ఎక్కడ ఉన్నారు, ఆయన ఎక్కడి నుండి వచ్చారు ఈ లోకానికి అని వాక్యం చదువుకుంటే సార్ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం నుండి ఉన్న ఈ భాగాలు చదువుతున్నాను. ఒకసారి జాగ్రత్తగా మనం గమనిద్దాం. మనం వాక్య పూర్వకాలమందు ఇదో తన సృష్టి ఆరంభమున ఇదో తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేశాను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి కాలంలో పూర్వము నేను నియమించబడి తిని అలాగే ప్రవాహ జలములు లేనప్పుడు అలాగే నీటితో నిండి యొక్క ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని అలాగే పర్వతములు స్థాపించబడక మునుపు అలాగే కొండలు పుట్టక ముందు భూమిని దాని మైదానములు అని చేయక మునుపు అలాగే నేల మట్టిని రవ్వంతై ఇది సృష్టింపక మునుపు నేను పుట్టి తిని ఆయన ఆకాశ విశాలమును అని స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద ఈ మండలమును అని నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. 28వ వచనం చదువుతున్నాను. ఆయనపై ఆకాశములను స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకునేట్లుగా ఆయన సముద్రమునకు ఆయన పొలిమేరలను ఆయన ఏర్పరిచినప్పుడు అలాగే భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద నేను ప్రధాన శిల్పినే అనుదినము నేను సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తుని గుర్చిన ఈ లేఖనాలు ఎంత స్పష్టముగా ఇదిగో తెలియజేస్తున్నాయో చూడండి. ఈ భూమి అసలు రవ్వంతా కలుగు చేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్నారు. అంతేకాకుండా చూడండి, రాయబడిన మాట చూడండి, 30వ వచనం నిత్యమో ఆయన సన్నిధిలో నేను ఆనందించు ఉన్నాను. అలా 31వ వచనంలో ఆయన కలుగు చేసిన ఈ పరలోకం బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను, అలా నరులను చూచి ఆనందిస్తూ ఉన్నాను అంటున్నారు. పరలోకమందున్న తండ్రి ఇదిగో తన ప్రియ కుమారుడిన యేసుక్రీస్తు ప్రభువును గురించిన ఈ లేఖనం ఎంత స్పష్టంగా మనకు తెలియజేస్తుందో ఒకసారి విందాం. మనం ఆయన ఈ భూమిని అలాగే ఈ భూమిని ఆకాశంలో రవ్వంతైనా అసలు కలుగు చేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టి ఉన్నారు, ఆయన ఉన్నారు. చూడండి 30వ వచనంలో నేను ఆయన యొద్ద నేను ప్రధాన శిల్పినై అనుదినము నేను సంతోషిస్తూ ఉన్నాను అంటున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుండి వచ్చారని అడుగుతున్న వారికి ఇదే సమాధానం. ఇది పరలోకంలో జరిగిన ఈ సన్నివేశన. అయితే ప్రభు పరలోకముందున్న తండ్రితో పాటు ఆయన పరలోకములో ఆయనతో పాటు ఆనందిస్తూ ఉన్నారంట. అంతేకాకుండా పరలోకములో నుండి ఈ భూలోకములో ఈ నరులను చూచి ఆనందిస్తున్నాను అంటున్నారు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకరోజు పరలోకంలో జరిగిన ఒక ప్రత్యేకమైన ఒక సంఘటన కొరకు నేను మీతో మాట్లాడబోతూ ఉన్నాను. యోబు గ్రంథం చూడండి, 15వ అధ్యాయం 8వ వచనం నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా. అంటే పరలోకమందున్న తండ్రి అలా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు అలా కోట్ల కోట్ల దేవదూతలు ఆ మహిమగల రాజ్యములు ఆ పరలోక పట్టణములు అప్పుడప్పుడు ఆలోచన సభ ఒకటి జరుగుతూ ఉండేది. ఈ ఆలోచన సభలో ఇది ఒకరోజు పరలోకమందున్న తండ్రి యొక్క హృదయంలో ఒక ఆశ, ఒక ఆవేదన, ఒక కన్నీళ్ళు ఇది ఆయన హృదయంలో ఉన్నాయి. ఇది ఏంటి అదేంటే, ఇది ఏదైనా తోటలో ఆదాము అవ్వలను కలుగు చేసినప్పుడు
ఎప్పుడు మానవుడు ఇదిగో దేవునితో కలిసి ఉండాలని, అలాగే దేవునిలోని ఆనందించాలని, అలాగే దేవునిలో ఉన్న జీవాన్ని అనుభవించాలని, అలాగే దేవునిలాగే పోలి జీవించాలని ఇది ఆయన ఆశపడ్డారు. అయితే మన పరలోకపు తండ్రి యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలను ఆదాము అవ్వ వారి పాపము చేయటం ద్వారా అన్నీ కోల్పోయారు. అలాగే పరలోక ముందున తండ్రి హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా అన్నీ చెల్లా చెదరైపోయాయి. మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. అవిధేయత చేత, పాపము చేత ఆజ్ఞ అతిక్రమే పాపము గనుక ఈ పాపము చేయటం ద్వారా ఆది మానవులు ఏదైన తోట నుండి వారు వెళ్ళగొట్టబడ్డారు. అంతేకాకుండా వారి జీవము గల దేవుని యొక్క సన్నిధికి రాకుండగా మరలా ఒకవేళ జీవవృక్ష ఫలములను ఇదిగో తిని వారు జీవిస్తారేమో అని చెప్పి దేవుని యొక్క వాక్యములు రాయబడింది. ఏదైనా తోటకి కెరూబులనే అనే దేవదూతలను కూడా కావలా ఉంచారంట. ఎంత విషాదము! ఇదిగో దేవుని యొక్క సన్నిధి కోల్పోయిన ఈ మనుష్యుడు, ఈ మానవుల్లో ఏం శాంతి ఉంటుంది, ఏం సమాధానం ఉంటుంది? దేవుడు లేని జీవితం అంతా సున్నా కదా, యేసుక్రీస్తు ప్రభు లేని జీవితం అంతా అశాంతే కదా, అసమాధానమే కదా. ఇదిగో దేవుడు లేని వ్యక్తి, ఇదిగో దేవుడు కలిగిలేని వ్యక్తి, ఇదిగో వాడు కేవలం భక్తిహీనుడే కదా, వాడు బుద్ధిహీనుడే కదా. దేవుని యొక్క సన్నిధికి ఇదిగో దూరం అయిపోయిన ఈ మానవుణ్ణి మరలా దేవునికి దగ్గరగా ఇదిగో చేర్చుకో నిమిత్తమై పరలోకంలో ఒక ఆలోచన సభ ఒకటి జరిగింది. ఈ ఆలోచనలో పరలోకపు తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ భూమి మీద ఉన్న మనుషులు ఇది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు నడుస్తూ ఉన్నారు. ఈ మానవుడు పాపము వలన వారు నాకు దూరం అయిపోయారు, పాపము చేయటం ద్వారా నా సన్నిధిని వారు దూరం అయిపోయారు, వారు చనిపోయిన తర్వాత వారి పాతాళం వారు మింగివేస్తూ ఉంటుండగా అట్టి మనుషుని మీద నేను ప్రేమ చూపిస్తూ ఉన్నాను, అట్టి మనుషుని మీద నాకు కనికరం పుడుతూ ఉంది గనుక ఈ పాపి అయిన మనుష్యుణ్ణి, ఈ పాపి అయిన మనుష్యుణ్ణి మరలా నా దగ్గరకు తీసుకుని రావాలి అని చెప్పి పరలోకపు తండ్రి ఆయన హృదయంలో ఉన్న ఒక ఆలోచన సభలో ఆయన పెట్టారు. ఇది పాపి అయిన మనుష్యుణ్ణి మరలా నా దగ్గర తీసుకుని రావాలి. ఒకవేళ పాపి అయిన మనుష్యుడు ఆయన సన్నిధికి వస్తే నిలవలేడు. ఇది ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన దహించు అగ్నే ఉన్నాడు. ఆయన ఇది ఎవరు పాపముతో ఇదిగో దేవుని యొక్క సన్నిధికి రాలేరు. ఆయన పరిశుద్ధుడు, ఆయన దుష్టత్వము చూడలేని నిష్కళంకమైన కన్నులు కలిగిన వాడు ఆయన. ఆయన పరిశుద్ధుడు అని చెప్పి దేవదత్త దివారాత్రులు కూడా పరిశుద్ధుడు అని చెప్పి ఆయన గాన ప్రతిగానములు చేస్తూ ఉంటుండగా ఈ పరిశుద్ధుడైన వాని దగ్గరికి ఈ పాపి అయిన మనుష్యుడు ఇది ఎలాగ చేరగలడు? పరలోక మందున్న తండ్రి ఆలోచన సభలు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, ఈ పాపి అయిన మనుష్యుడు మరలా నా సన్నిధికి రావాలని కోరుకుంటున్నాను, నేను వారిని త్రోసివేయడం నాకు ఇష్టం లేదు, వారి అగ్నిగుండం వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు గనుక ఈ పాపి అయిన మనుష్యుడిని మరలా పరలోకానికి చేర్చుకోవాలి, నా సన్నిధికి తీసుకుని రావాలి గనుక ఆయన హృదయపు లోతుల్లో ఉన్న ఒక ఆలోచన అలా బయటపెట్టారు. అలా బయటపెట్టినప్పుడు యెషయా గ్రంథం 6:8 ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా నేను వింటిని. ఈ పాపి అయిన మనుష్యుణ్ణి ఈ భూమి మీద పాపములో పుట్టి పాపములలో నేను పెరుగుతూ అపరాధముల చేతను పాపముల చేతను ఇదో సచ్చియున్న ఈ మనుషుల్ని మళ్ళా బ్రతికించి ఈ పాపి అయిన మనుషుల్ని పవిత్రపరిచి ఇది ఎవరు నా దగ్గర మళ్ళా తీసుకుని వస్తారు, అట్లాంటి వ్యక్తి నాకు కావాలి, అట్లాంటి వ్యక్తి నాకు కావాలి. నేను ఎవరిని ఈ భూలోకమునకు ఎవరిని పంపేదనా, మా నిమిత్తం ఎవరు పోవునని ప్రభు సెలవీయగా ఆ రోజు ఆలోచన సభలో ఈ భూలోకంలోకి ఇది వెళ్ళి పాపి అయిన మనుష్యుణ్ణి మరలా నా సన్నిధికి ఇది ఎవరు తీసుకుని వస్తారా? ఒకవేళ ఏ వ్యక్తి అయినా మరి వెళితే ఆ వ్యక్తి ఆయన రక్తమును చిందించాలి. ఎందుకంటే పాప క్షమాపణ కలగాలంటే మన సరే రక్తము చిందించబడాలి. రక్తము చిందించి ఆ రక్తం నా బలిపీఠం మీద కుమ్మరించి ఈ పాపి అయిన మనుష్యుణ్ణి మరలా నాతో సమాధానపరచాలి. అట్లాంటి వ్యక్తి ఇది ఎవరైనా ఉన్నారా ఆలోచన సభలో అని చెప్పి ఇది ఒక పిలిపివ్వగా నేను ఎవరిని పంపేదాను,
అనగా చూడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చిత్తగించుము నేనున్నాను అన్నారు ప్రభు. హల్లెలూయా. ఆ ప్రభువే నజరేయుడైన యేసుక్రీస్తు పరలోకపు తండ్రి. ఇది తన ప్రియ కుమారుడు లేచి యా చిత్తగించమయ్యా నేనున్నాను, ఆ ఘనమైన కార్యాన్ని నేను చేస్తాను. ఇదిగో ఇదిగో దేవా, ఇదిగో పరలోకపు తండ్రి, పాపి అయిన మనుషుని కొరకు నేను శరీరధారిగా ఈ లోకానికి నేను వెళుతాను. వెళ్ళి వారి నిమిత్తం నేను సాక్షాత్తముగా మిమ్మల్కి వచ్చి నేను సాక్ష్యం ఇస్తాను. సాక్ష్యం ఇచ్చిన తర్వాత వారి నిమిత్తం నా రక్తం అంతా నేను చిందిస్తాను. ఆ రక్తము ద్వారా వారి ప్రతి పాపమును కూడా నేను కడిగి వేస్తాను. ఈ పాపి అయిన మనుష్యుడు నా రక్తము ద్వారా పవిత్రపరచబడిన వాడై మీ సన్నిధికి నేను వారిని తీసుకుని వస్తానయ్యా అని చెప్పి ఆ రోజు పరలోకం మందున్న దేవుని సన్నిధిలో కుమారుడు యేసు క్రీస్తు ప్రభువా చిత్తము నేనున్నాను అన్నారు. ఎప్పుడైతే ఆలోచన సభలో ఇట్లాంటి తీర్మానము యేసు క్రీస్తు ప్రభువా నేనున్నా నన్ను పంపమనేసరికి పరలోకం మందున తండ్రి హృదయంలో ఉన్న ఒక ఆలోచనని ఆయన బయటపెట్టారు. అయితే మలాఖీ ద్వారా ఒక ప్రవచనం ఉంది కదా, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. భూమి మీద జకరియా ఎలిజబెత్ అని వారు ఉన్నారు, వారు భయభక్తులు కలిగి ఉన్నారు, వారు ప్రార్థన చేసే బిడ్డలు, వారు న్యాయ విధులు గైకునేవారు, వారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అని చెప్పి ఇది అంటున్నారు. పరలోకపోతే అంటే గాబ్రియల్ని పిలిచారు. అయ్యా చిత్తమయ్యా, మీరు భూలోకములకు వెళ్ళి ఇదిగో ధూపము వేయించిన ఇదే జకరియా దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నీ ప్రార్థన వినబడిందని చెప్పు, నీ కుమారుని ఇవ్వబోతున్నానని చెప్పు. ఆ కుమారుడు నా ప్రభుకి ముందుగా ఒక దూతగా ఆయన సిద్ధపరిచానని చెప్పు అన్నారు. ఈ మాటలు పట్టుకుని పరలోకములో నుండి గాబ్రియేలు దూత, ఇదిగో మనకు తెలుసు లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 8వ వచనములో ప్రార్థనా మందిరములో దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రజలందరూ బయట వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఇది వారు జకరియా ఇది దేవుని యొక్క సన్న ధూపం ఇది వేస్తూ ఉంటుండగా పలుకుతూ ఉన్నారు. చూడు లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 19వ వచనములో నేను గాబ్రియేలును నేను నీతో మాట్లాడడానికి ఈ శుభవర్తమానం తెలియజేయని నువ్వు వచ్చానన్నారు. నీకు పుట్టబోయే శిష్యువు మలాకి రాసిన పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఇది ప్రభువునకు ముందుగా ఒక దూతను ఆయన పంపిస్తానన్న ఈ వచనం ప్రకారంగా ఈ ప్రవచన నెరవేర్పు ప్రకారంగా నీ గర్భము నుండి ఒక కుమారుడు రాబోతూ ఉన్నాడు, ఆ కుమారుడు యోహాను పేరు పెడతావు అన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ వర్తమానం చెప్పడానికి భూలోకం రావడం, ఈ సందేశం చెప్పి మరలా గాబ్రియేల్ పరలోకానికి వెళ్ళిపోవడం జరిగిపోయింది. మరలా 6 నెలల తర్వాత మరల ఆలోచన సభలో పరలోక ముందున్న తండ్రి అంటున్నారు, నేను ఇప్పుడు నా ప్రియ కుమారుణ్ణి ఆయన పంపబోతూ ఉన్నాను. అయితే ఎవరి ద్వారా ఆయన పంపించబోతున్నారు? ముందుగా రాయబడిన ప్రకారంగానే, ఈ లేఖనాలు సెలవిచ్చిన ప్రకారంగా, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా, ఇదిగో కన్య గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టింది అన్నా. ఈ ప్రవచన ప్రకారముగా ఆయన కన్యకలను ఆయన వెతుకుతూ ఉన్నారు. పరలోకం ముందున తండ్రి భూలోకం వైపు చూస్తూ ఉన్నారు. చూడండి 14వ కీర్తన చూడండి 1వ వచనములో దేవుని యొక్క హృదయంలో ఉన్న ఉద్దేశ్యం వివేకము కలిగి ఇదిగో దేవుని వెతుకువారు గలరేమో అని ఆకాశంలో నుండి ఆయన పరిశీలన చేస్తూ ఉన్నారట. అలా పరిశీలన చేస్తూ ఉండగా వివేకము కలిగి ఇదిగో దేవుని వెతుకువారు గలరేమో అని అట్టి మనుషుని కొరకు ఆయన పరిశీలన చేయడం ప్రారంభించారు. అలా పరిశీలన చేస్తూ ఉంటుండగా మన పరలోకపు తండ్రికి అది కన్య మరియ ఆమె కనబడింది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వివేకం అన్న మాటకు అర్థమేంటి అంటే యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో ఇదిగో దుష్టత్వమును విడిచిపెట్టి వివేకం అని రాయబడింది దేవుని యొక్క వాక్యంలో. ఇదిగో దుష్టత్వమును విడిచిపెట్టిన ఈ మరియ జీవితంలో
ఆ పవిత్రమైన జీవితాన్ని చూసిన మన పరలోకపు తండ్రి ఈమె ద్వారా నా ప్రియ కుమారుని ఈ లోకమునకు శరీరధారిగా నేను పంపిస్తానని చెప్పి పరలోకములో ఒక తీర్మానం జరిగింది. హల్లెలూయా హల్లెలూయా. ఈ విషయం మరియాకు తెలియదే. ఇదిగో ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఇదిగో దేవుని ఘనమైన కార్యములు చేయట కొరకు మీరు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగితే, వివేకము కలిగి మీరును అలాగే మీ కుటుంబం వెతుకుతూ ఉంటుంటే మీకోసం పరలోకములో పరలోకమందున తండ్రి మాట్లాడుతూ ఉంటారు. ఆయన మీ కొరకు ఆయన ఉద్దేశించిన కార్యాలు ఎన్నో గొప్పవి. చూడు 139వ కీర్తన చూడు 17వ వచనములో ఆయన మన ఎడల ఉన్న ఆయన తలంపు విస్తారములు వాటి మొత్తం ఎంత గొప్పదై ఉండగా, ఇదిగో దేవుని పిల్లలారా మీరు కానీ మీరు వివేకము కలిగి ఇదిగో దేవుని వెతుకుతూ ఉంటుంటే మీకోసం మీకోసం మీ కుటుంబం కొరకు ఇది పరలోకపు తండ్రి యొక్క హృదయంలో ఎన్నో ఇదిగో ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు. ఆయన మన ప్రభు ఎవరిని దృష్టిస్తారు అంటే వాక్యం చెప్తున్న సత్యం చూడండి, ఇది వివేకము కలిగి ఆయన వెతికే వారిని ఆయన దృష్టిస్తూ ఉన్నాడు. మన పరలోకపు తండ్రి మాట్లాడుతూ ఉన్నారు, నా ప్రియ కుమారుడు ఈ లోకములకు వెళ్ళి ఇది పాపి అయిన మనుష్యుని కొరకు ఇది తన రక్తమును చిందించి ఇది పాపి అయిన మనుష్యుని శుద్ధి చేసి చేసి ఈ మానవుని పరిశుద్ధంగా చేసి ఆ మనుషుల్ని మళ్ళా నా దగ్గర తీసుకుని వస్తానన్నారు. గనుక నా ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి నేను పంపబోతూ ఉన్నాను. అయితే భూమి మీద నేను వెతికాను, ఎవరు వివేకము నన్ను వెతుకుతున్నారో అలా వెతుకుతూ ఉండగా నాకు నా యెరూషలేము పట్టణమునకు సమీపముగా ఉన్న ఈ నజరేతులు ఒక కన్యక నాకు కనబడింది, ఆమె పేరు మరియా అన్నారు. ఇది ఎంత గొప్ప సందేశం చూడు, ఎంత గొప్ప సత్యమో చూడండి. మన క్రిస్మస్ దినాల్లో ఆయన ఆరాధించడానికి మనం సంసిద్ధపడి మనం బయలుదేరుతున్న మన జీవితాలు మీకోసం మీ కుటుంబం కొరకు పరలోకములో మీ కొరకు మాట్లాడతారన్న విషయం మీకు తెలుసా? చూడు యోబు గ్రంథం 29వ అధ్యాయ 4వ వచనంలో మీ కొరకును మీ కుటుంబం కొరకును ఇదిగో దేవునికి ఒక రహస్య ప్రణాళిక ఒకటి ఉంది సుమా. ఆ రహస్య ప్రణాళిక కొరకు అది నెరవేర్పు కొరకు మీ దగ్గరకు దేవుని దూతలు కొన్నిసార్లు పంపిస్తారు ప్రభు. ఆ దూతల ద్వారా మీకు సందేశాన్ని ఇస్తారు, మీ జీవితంలో ఇలాగ జరగబోతూ ఉంది, ఇలాగ జరిగించాలి మీరు అని. ఇది ఎప్పుడైనా అట్లాంటి సందేశం వచ్చినప్పుడు లూకా రాసిన సువార్త 1:39 వచ్చిన ప్రకారంగా యహో మనమన్న ప్రభు దాసుడను అలా ప్రభు దాసురాలను నీ మాట చెప్పుని మాకు జరుగునుగా కాని చెప్పి అంగీకరించాలి అంగీకరించాలి. ఎవరైతే అలా అంగీకరిస్తారో వారి ద్వారా ఈ లోకములో పరలోక కార్యములు నెరవేర్చబడతాయి. అలా ప్రభు గురించి పరలోకంలో ఆలోచన సభలో ఆలోచన జరిగిన తర్వాత గాబ్రియల్ను పంపించారు ఈ లోకానికి. ఇది కన్య మరియు దగ్గరికి వెళ్ళి ఈ సందేశం అంతా వినిపింపజేశారు. అటు తర్వాత ఈ విషయం నిమిత్తమే మనస్సులో మదన పడుతున్న ఏసేపును చూశారు ప్రభు. ఆయన హృదయపు లోతుల్లో ఆలోచనలు గమనించారు. మరలా ఆలోచన సభలో గాబ్రియల్ను పిలిచి ఇది మరలా వెళ్ళు ఆలోచనని గాబ్రియేలు దేవత ద్వారా యేసేపుకు ఇది తెలియజేయబడింది. హల్లెలూయా హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మన ద్వారా అసాధారణమైన కార్యక్రమాలు జరిగిస్తాడు. అది కుటుంబంలో ఉన్న వారందరికీ అర్థం కాకపోవచ్చు, కుటుంబంలో ఉన్న వారందరూ దాన్ని గ్రహించలేకపోవచ్చు. అది కుటుంబంలో అనర్థాలు రాకుండా నిమిత్తమై అనర్థాలు రాకుండా నిమిత్తమై దేవుడు దేవుడు ఏసేపు కుటుంబంలో ఎలా జోక్యం చేసుకున్నాడు, మీ కుటుంబంలో కూడా ఆయన ఇప్పుడే జోక్యం చేసుకుంటాడు. మీ కుటుంబంలో ఒక వ్యక్తి ఎడల ఒకవేళ దేవుని కృప అపరిమితంగా ఉండి ఆయన ఉద్దేశాలు మీ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి ద్వారా అవి నెరవేర్చబడుతూ ఉంటుండగా కుటుంబం అంతా ఏకీభవించిన నిమిత్తమై మన కుటుంబంలో మరలా అట్లాంటి ప్రత్యక్షతను ఆయన అనుగ్రహిస్తారు.
యోసేపు మరియమ్మ ఈ కుటుంబంలో అట్లాంటి ప్రత్యక్షతను అనుగ్రహించారు. ఇద్దరు భార్యాభర్తలు కూడా ఇది పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చగలిగారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మీ ఇద్దరు భార్యాభర్తల ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉంటుండగా, మీ పిల్లల ద్వారా ఇదిగో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉంటుండగా, పరలోకములో ఆయన మీ నిమిత్తమును మీ కుటుంబ నిమిత్తమును ఇది ఎట్లాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఎట్లాంటి తలంపులు కలిగి ఉన్నాడు, ఆ తలంపులు నెరవేర్చబడి నిమిత్తమై ఇది ఈరోజు మన ప్రభు యొక్క జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన జననములో గొప్ప ఆశీర్వాదం ఉంది. మీరు నేను మన తల్లి గర్భంలో మనం జన్మించాం. ఈరోజు ఇంత వయసుకు వచ్చేసాం మనం. ఈరోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళిక ఉన్నది. అయితే వినండి, మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు కన్యమరిగా గర్భములో ఉండి ఈ లోకంలో ఆయన జన్మించారు, ఆయన పెరిగారు, ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించారు. మానవులందరి నిమిత్తము ఆయన కల్వరి సిలువలో ఆయన 3 మేకలతో ఆయన కల్వరి సిలువ ఒక నిలువకర్ర ఇది ఒక అడ్డకర్ర మీద ఆయన వేలాడి ఆయన రక్తమంతటిని ఆయన చిందించి ఒక పాపి అయిన ఒక మనుష్యుణ్ణి మరలా పరలోకపు తండ్రి దగ్గరికి ఆయన రక్తము చేత ఈ పాపి అయిన మనుషుని కడిగి శుద్ధి చేసి మనల్ని పవిత్రులుగా చేసి ఒకరోజు పరలోకమందున్న తండ్రి ఎదురు ఇది నిలబెట్టుటకు మన ప్రభు చేయవలసిన కార్యమంతా ఈ లోకమునకు వచ్చి ఆయన జరిగించి ఇబ్రి రాసిన పత్రిక 7:26 ఆ పని ముగించెను. నేను పాపిని, పాపిని నన్ను యేసయ్య ప్రేమించి నా కొరకు సిలువలో ఆయన ప్రాణము పెట్టి ఆయన కాచిన రక్తములు నా పాపమును శుద్ధి చేసి నన్ను పరిశుద్ధపరిచి నాకు రక్షణ ఇచ్చి ఈరోజు ఆయన కుమారుడిగా నన్ను చేసుకొని ఒకరోజు పరలోకమందున్న తండ్రి ఎదుట నన్ను పరిశుద్ధము నిలవబెట్టుటకు ఆయన చేయవలసిన కార్యమంతా జరిగించారు. యేసు నా కొరకు ఆయన జన్మించారు. ఈ ఆలోచన పరలోకమందున్న తండ్రి ఆలోచన సభలో తీసుకున్న ఒక నిర్ణయం. అది మరియ యేసేపుల ద్వారా అది నెరవేర్చబడింది. మీ ద్వారా ఈ సార్వత్రిక సంఘానికి నశించిపోతున్న ఆత్మల నిమిత్తం ఆయనకి ఏ ఉద్దేశం ఉందో అడుగుదాం ప్రభుని. మీ ద్వారా కూడా ఈ సార్వత్రిక సంఘములో ఈ భూమి మీద మీ కుటుంబ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నారు. ఇది ప్రభు జననములో ఉన్న ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబంకు కలుగునట్లు నేను ప్రార్థన చేయబోతున్నాను. సరే కన్నులు మూసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుని లోకం మీరు పంపుట ద్వారా మీ ప్రేమ మాకు కనపరిచారు. మీకు స్తోత్రాలు, మమ్మల్ని ప్రేమించారు. మీ ప్రియ కుమారుని విశ్వాసం ఉంచి వారు ఇది నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారన్నారు కదా. ఈ వాక్యం ఉన్న వారందరూ మీ ప్రియ కుమారుని ఇదో దేవాదిగో విశ్వాసం ఉంచినట్లుగా మీ కృప చూపండి. మీ సత్య వాక్యమునకే మీకు వందనాలు చెల్లిస్తూ మీరు మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామం పేరిట నేను వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క కృపయు సమాధానకర్తైన మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధానమును అలాగే పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును అలాగే ప్రభు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఇదో సర్వలోక పరిశుద్ధులందరికీ ఇప్పటి నుండి ఇదో ప్రభు రాకడించు పర్యంతం సదాకాల తోడయ్యునుగాక. ఆమేన్. అయితే మన ప్రభు యేసు క్రీస్తు సిలువేం తప్ప మరి దేని ఎందు అతిశించడం ఒక దూరమగునుగాక. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా యేసు మోచన ప్రార్థనా మందిరం, రామాపురం కాలనీ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9963239907.